ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. మన జీవితంలో దేవుడు ఒక దినం ఆయుష్ను పొడిగించి మనల్ని సజీవ లెక్కలు ఉంచిన ఆ దేవాది దేవునికి వేవేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పిస్తూ ఈ దినం వాక్య భాగము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, చీమల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుతున్న ఈ యొక్క వాక్య భాగంలో నుండి నాయన మాకు అర్థమవునట్లుగా మీ ఆత్మచేత బోధించండి. మీ సహాయాన్ని, మీ దయను, మీ కనికరాన్ని వేడుకొంచు ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు రెగ్యులర్గా చూస్తున్నందుకు కూడా మీకు వందనాలు. చీమలు బలం లేనటువంటి జీవులు అయినను అవి వేసవి కాలంలో అవి ఆహారం కూర్చుకున్నని మనం చదివినాం ఈ వాక్య భాగమును. అయితే చీమలకు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఉన్నది. నేను ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, నేను ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద బోర్డు, అంటే అడ్వర్టైజ్ బోర్డు పెట్టారు. ఆ బోర్డుకి ఏంటంటే ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అక్కడ సిగ్నల్స్తో పాటు అన్ని గుర్తులు, రోడ్డు మ్యాప్ ఇట్లా డైరెక్షన్ ఇసుకుంటూ ఏ విధంగా మరి డ్రైవింగ్ చేయాలనేది అక్కడ ఆ బోర్డు పైన వ్రాయబడి ఉన్నది. అయితే దానికి చీమలను వేసారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి, ఎల్లో సిగ్నల్ పడినప్పుడు చూసుకొని మరి అలర్ట్గా ఉండాలి. ఇట్లా ఈ విధంగా ఆ యొక్క ఆ ట్రాఫిక్ రూల్ నియమావళిని ఆ బోర్డు పైన వేసి చూపిస్తున్నారు. అయితే అక్కడ మనుషులు లేరు, కానీ అక్కడ ఏంటంటే చీమలు ఉన్నాయంట. ఆ బోర్డు పైన అన్ని చీమలు కనిపిస్తున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. బైబిల్లో ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చింది. సోమరి మరి చీమల యుద్ధకు వెళ్ళమని దేవుని వాక్యము ఈ విధంగా 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదవు? ఇక కొంచెము నిద్ర, ఇంక కొంచెము చేతులు ముడుచుకొని, అంటే ఇంకొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పనుండేదనని నీవు అనుకొంచుందువు, నీవు అనుచుందువు. ఈ విధంగా ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చింది అన్నట్టు అప్పుడు. అయితే సోమరితనం అనేది దేవునికి ఇష్టం లేదు. అందుకే మనుషులకు మరి అధికారులు ఉన్నాను, నాయకులు ఉన్నాను, మరి అధిపతులు ఉన్నాను చెప్పేవాళ్ళు ఉన్నా కూడా మనుషులు ఏం చేస్తారంటే ఇంక కొంచెము కొనుకుతా, ఇంక కొంచెం చేతులు ముడుచుకుంటా, ఇంక కొంచెం పండుకుంటా అని సమయానికి లేవకుండా సోమరులై ఉన్నారని ఈ వాక్యం ద్వారా మరి సోమరులకు చీమల ద్వారా దేవుడు బుద్ధి నేర్పించాలని ఈ చీమల యుద్ధకు వెళ్ళమని చెప్తున్నాను. ఈ ట్రాఫిక్ రూల్ ప్రకారం కూడా చూసినట్టయితే ట్రాఫిక్లో కూడా మరి అడ్డదిడ్డంగా, అంటే వాహనాలు నడిపిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి అక్కడ ఏం నేర్పించిందంటే అక్కడ చీమల ద్వారా ఒక క్రమంగా వెళ్తున్నాయన్నట్టు. నేను కూడా ఒకసారి ఈ ట్రాఫిక్ రూలు ప్రకారంగా అక్కడ వేసి ఆ బోర్డు పైన వేసి చూపించిన దాన్ని బట్టి నేను ఒకసారి ఆలోచన చేసిన, నిజంగా చీమల యుద్ధకు వెళ్ళమని అధికారులు కూడా మరి ఇక ట్రాఫిక్ రూల్ పాటించడం కొరకు చీమలనే చూపించి చీమల ద్వారా ఈ యొక్క ట్రాఫిక్ యొక్క నిబంధనలు నేర్పిస్తున్నారు, అంటే రూల్స్ అని చెప్పేసి నేను ఒకసారి చీమల గురించి చూసినాను. చీమలు కింద లైన్గా వెళ్తూ ఉంటుంటాయి. అవి ఒకదానికొకటి అడ్డం వస్తే కొంచెం ఏం చేస్తాయంటే రోడ్డు క్రాస్ అయిపోయేదాకా ఇవి ఆగుతాయి అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ అవి వెళ్తూ ఉంటుంటాయి. అంటే నిజంగా చీమలకు ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతి ఉన్నది అనేది నేను ప్రత్యక్షంగా చీమలను చూసి నేను నేర్చుకున్న ఈ వాక్యాన్ని బట్టి. అయితే చీమలు ఏంటంటే వేసవిలో ఎండాకాలం బయటకు వస్తే అవి బ్రతకవు, కానీ కాలం నెరిగి కూడా అవి ఏం చేస్తుంటాయంటే వేసవిలో వేకుని లేచి ఎండ వేడిమి ఎక్కువ కాకమునిపే అవి తమ కొరకు, తమ పిల్లల కొరకు ఆహారమును
సిద్ధపరచుకుంటున్నాయి. మళ్ళీ అంతేకాకుండా అవి చీమలు వాటికి ఒక నాయకులు లేకపోయినప్పటికీ అవి ఏం చేస్తుంటాయంటే అవి ఆహారము సమకూర్చుకోవడంతో పాటు నేను ఒకసారి రాత్రిలో నేను మధ్యరాత్రి నేను మా ఇంట్లో మెలకువైంది నాకు మధ్యరాత్రి లేచి చూస్తే ఏంటంటే ఒక బల్లి పై నుండి పడింది. ఆ బల్లి పై నుండి పడితే ఆ బల్లిని నేను చంపినాను. చంపిగా బయట ఏం బారేలాను పక్కన అట్నే గోడ పక్కన ఉంచినాను. అయితే తెల్లవారి లేచిన తర్వాత చూస్తే ఆ బల్లికి మాంసం అంటే బల్లి అంతా తినేసినాయి. ఒట్టి అస్థిపంజరాలను అస్థిపంజరం మిగిలింది. వాటన్నిటికి చీమలు చుట్టుకొని ఉన్నాయి. అంటే దీనివల్ల నేను ఏం నేర్చుకున్న చీమల దగ్గర అంటే ఒక చీమకు ఒక రెండు మూడు చీమలకు ఆహారం ఈయన ఎక్కడైనా దొరికితే అవి తన తోటి చీమలన్నీ తోలుకు తీసుకొచ్చుకుంటాయి అన్నట్టు ఆహారం దగ్గరికి. అది నేను నేర్చుకున్నా. ఎందుకంటే రాత్రి పడినప్పుడు ఆ బల్లి ఉన్నది, కొన్ని చీమలు అక్కడ తిరుగుతున్నాయి. ఆ కొన్ని చీమలని నేను రెండు మూడు చీమలని చూసి గమనపోయి వండుకున్నా, నాకు ఇంత ఆలోచన లేదు. కానీ ఉదయం చూసేసరికి ఏంటంటే బల్లిని అంతటిని తినేసినాయి, ఒట్టి దాని ఎముకలు మాత్రం మిగిలినాయి అంట. అంటే వాటికి ఆహారం కూడా ఏంటంటే దొరికితే అవే తినాలని చూడే స్వార్థంతో తన తోటి చీమలకు కూడా తీసుకొచ్చిస్తే అంటే పంచిపెట్టేటటువంటి గుణం కూడా చీమలకు ఉన్నది. అందుకొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది, సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, దాని నడతని బాగా నువ్వు గమనించి నేర్చుకోమంటున్నాడు. వాటికి మరి నాయకులు లేకపోయినప్పటికీ మరి ఏ విధంగా అవి క్రమంగా నడుచుకుంటున్నాయో, మనకు నాయకులుండి అధికారులుండి చెప్పినా కూడా మనము క్రమంగా మనము నడుచుకోవడం లేదు కనుక చీమలతోని దేవుడు మనకు నేర్పించాలని చూపిస్తున్నాడు. ఇంకొక సంఘటన జరిగింది. ఒకటి ఏంటంటే ఒక చిన్న ఉన్నప్పుడు నేను ఒక పద్యం నేర్చుకున్నాను. అయితే ఆ పద్యంలో ఏముందంటే ఎంత పెద్ద సర్పమైనా కానీ చీమలకు ఒక ఐక్యత ఉంటుంది అన్నట్టు. అవి వాటి యొక్క గూటిలోనికి వచ్చి ఆ సర్పము ప్రవేశించి ఆ చీమలను తింటుంటే కొన్ని చీమలు చనిపోయినా సరే కానీ అవి ఐక్యతను విడిచిపెట్టుకుంటే ఏం చేస్తాయంటే అవన్నీ కలిసి చీమలన్నీ కూడా ఐకమత్యంతో ఆ పామును వ్యతిరేకించే అంటే పాము మీదకి తిరుగుబాటు చేసి ఆ పామును చంపేస్తాయి. అందుకే ఎంత పెద్ద సామయం పామైనా మరి చీమల ఒక ఐక్యత ముందు అదేమీ చేయలేదు. కనుక అది కూడా నేను ప్రత్యక్షంగా చూసిన ఏంటంటే చీమలన్నీ కలిసి ఆ పామును బ్రతుకున్న పామును ప్రాణంతోనే దాన్ని ముసురుకొని అన్నీ చుట్టుకొని దాన్ని చంపేసేసి ఆ పామును కూడా తినేసినట్టు. అంటే చీమలలో ఏముందంటే ఐకమత్యం ఉన్నది. చీమలలో ఏంటంటే ఆహారం అవి మాత్రమే కూర్చుకోవడం కాదు కానీ తన తోటి చీమలకు అందరూ కూడా అన్నిటికీ కూడా పంచిపెట్టేటటువంటి ఒక గుణం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే చీమలు సోమరులుగా ఉండవు. అవి సమయమైనా అసలు నేను మధ్యరాత్రి కూడా చూసినట్టయితే చీమలు ప్రయాణం అవుతూనే ఉంటుంటాయి. నువ్వు దినంలో చూడండి, రాత్రి చూడండి, ఎప్పుడు చూడండి, ప్రయాణం అవుతూ ఉంటాయి. ఆహారం కూర్చుకొని ఉంటాయి, తమ పిల్లల కొరకు ఆహారాన్ని మరి భద్రపరుస్తూ ఉంటుంటాయి. కనుక సమయమందైనను అసమయమందైనను మరి సేవకులకు మరి విశ్వాసులకు ఈ చీమలు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే మనము ప్రార్థన చేయాలా, సువార్త ప్రకటించాలా, మళ్ళీ ఒకటి ఏంటంటే మన పిల్లల కొరకు కష్టపడి పని చేయాలా. కనుక చీమల ద్వారా నేర్చుకునేటటువంటి ఈ నాలుగు విషయాలు ఏంటంటే అవి ఒకటి ఏంటంటే విశ్వాసం కూడా. నేను చూస్తున్నట్టయితే చీమలకు చాలా చిన్నవి చీమలు అవి, కానీ వాళ్ళ శక్తిని మించి అవి బరువును మోస్తూ ఉంటాయి. దేనివల్ల అంటే విశ్వాసముతోనే అవి మోస్తూ ఉంటుంటాయి. ఆ మోస్తూ గోడతుంటి పైకి ప్రాకుతూ మళ్ళీ జారిపోయి కింద పడినా మళ్ళీ దాన్ని పట్టుకొని వెళ్తుంటాయి. అంటే విశ్వాసముతోని చీమ జీవిస్తూ ఉంటుంటుంది. కనుక మరి చీమ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనుషులకు ఇంత చదువుకున్నా ఇంత తెలివిన్నా ఇంత నాయకులున్నా మనకేం లేదంటే దేవుని అందు విశ్వాసం ఉంచే విషయంలో సరైన అవగాహన లేదు. కనుక మనం విశ్వాసం నేర్చుకోవాలన్నా చీమ ద్వారా నేర్చుకోవాలి. కష్టపడి పనిచేయడమైనా చీమ ద్వారా నేర్చుకోవాలని. మళ్ళీ ఏంటంటే ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది కూడా మరి చీమ ద్వారా నేర్చుకోవడానికి దేవుని వాక్యము ఈ విధంగా జీలవిస్తావి. అవి క్రమశిక్షణ కలిగి ఐకమత్యం కలిగి ఉంటాయని చీమలు మరి మనకు గుణపాఠం నేర్పిస్తున్నాయి. అంతేకాకుండా మరి సోమరితనం అనేది ఏంటంటే అది మరి మనకు దరిద్రాన్ని తీసుకొచ్చేస్తాయి, నిద్రమత్తాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే సోమరి వాడు పడకల మీద తిరుగుతాడు, మరి తలుపు అటుకు మీద తిరిగినట్టుగా ఉంటుంది. కనుక మీరు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున తండ్రి మీకు వందనాలు తండ్రి, మాకు చీమల ద్వారా మంచి గుణపాఠం నాయన, ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఆయన తండ్రి, కష్టించి పని చేసుకునేటటువంటిది. మళ్ళీ అంతేకాకుండా ప్రభు నాయన తండ్రి మరి ఇతరులకు ఇచ్చేటటువంటి ఒక గుణం ఈ విధంగా
చీమల్లో చిన్న చీమలైనప్పటికీ అవి బలం లేని జీవులైనప్పటికీ నాయనా మనుషులకు జ్ఞానం నేర్పించడానికి చీమలను మా ముందుంచి వాటి ద్వారా మీరు మాట్లాడిన మీకు వందనాలు. యేసుప్రభు నామంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు కృప ఇప్పుడును ఎల్లప్పుడును క్రీస్తు యేసునందున సకల పరిస్థితులకు సదాకాలం తోడండి. సర్వసత్యం అనిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.